पवन प्रोफेसर गार अंत अड़े अनिरुद्ध अंकुल तो उठावी पद रोज सर उठाने सर का बबलू हालिडे की महाबलेश्वर राव माने अंकुल दीष्टेना सर स्निग्ध वाड़ बटल सपरेट सर्दा बबलू नी पे अंकुल कर् बैलदा जस्ट मिनट इपड़े वस्ता रा बबलू प्रोफेसर निन्न कमिश्नर गारिनि कलिसानु कानी आ भीष्टी नायकुनि इप्पटिवरकु ट्रेस चेयलेकपोयारु आ भीष्टी नायक गुरिंचि मर्चिपोंडि ऐ मीन वाणि पट्टुकोवाल्सिन पनि पोलीस् डिपार्ट्मेंट् दि मीरु स्निग्ध गारितो कलिसि हैप्पीगा महाबलेश्वर वेल्लंडि ऐ थिंक यू आर् राइट मरो विषयं गत 7 ఏళ్లుగా స్నిగ్ధ గారు ఎంతో మానసిక శారీరక వేదన అనుభవించారు ఆ జ్ఞాపకాల గురించి మీకేమైనా చెప్పాలని ప్రయత్నించొచ్చు మీరు సానుభూతిగా వింటే ఆవిడ చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు Thank you for the session. Snigda, bailer dama. Ah. సరుకులన్నీ జాగ్రత్తగా లెక్క చూసి తీసుకో ఆ వచ్చేటప్పుడు రిక్షాలో వచ్చే సరేనా అలాగేనమ్మా చచ్చా
वाच मल्ला इप्पुडु टाइम एंत अयिंदे उंटो एमैंदि गडियारालन्निटिकि 9:20 इदोक्कटे पनि चेस्तुंदि ప్రొఫెసర్ అప్పంగా రాలేదంటే ఇంకా పవన్ గారు అబ్బాయిని తీసుకుని 9 గంటలకు వచ్చేస్తా అన్నారే సీజర్ ఈ మధ్య మా ఆంటీ రాడు మానేసం ఎందుకు హలో గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ హలో వెల్కమ్ వెల్కమ్ ప్లీజ్ కమ్ లిజా He is a professor Atma. Namaskaram. She is my wife Elizabeth. Anirudh telusu kada. Hello. Hello. Anirudh telig potam ante randi lopaliki. Caesar come on. Caesar come on. Please come. నేను పవన్ గారి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ప్యాకింగ్ అంతా పూర్తి చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే వాళ్ళు బయలుదేరిపోయేవాళ్ళే. అవునా? మరి అనురుద్ధ్ని పిలుచుకొచ్చారే. వాళ్ళు ఏమన్నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారా? లేదండి. వాళ్ళు బయలుదేరారు. మీ ప్రాబ్లం చెప్పగానే అనురుద్ధ్ని నా దగ్గర వదిలిపెట్టారు. మరో 10 రోజుల పాటు అనురుద్ధ్ నా స్పెషల్ గెస్ట్ అన్నమాట. సో నైస్. సో కైండ్ ఆఫ్ దెం. నైస్ హౌస్. ఎంత కాలం అయింది సార్ ఈ ఇల్లు కట్టి? ఓ 30 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైందా? లేదు ప్రొఫెసర్. అలాంటిదేవి లేదు. చాలా హాయిగా ఉండేవాళ్ళం. కూర్చోండి ప్రొఫెసర్. ఇట్స్ ఓకే. లేజా స్నాక్స్ పట్టుకొస్తావా? నో థాంక్స్. అలాంటివి వద్దండి. ఒకసారి మీ ఇల్లంతా మొత్తం చూపిస్తారా? అసలు ఈ ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందో నాకు వివరంగా చెప్తారా? సరే, ఇక్కడ నుంచి మొదలెడదాం. ఇది మా డ్రాయింగ్ రూమ్. మొదట్లో ఇక్కడేం జరిగేది కాదు. మోస్ట్లీ పైన లివింగ్ రూమ్లోను బెడ్రూమ్లోను జరిగేది గొడవ అంతా. కానీ ఒక వారం రోజుల నుంచి ఈ రూమ్లో కూడా ఆ తలుపులు వాటంతటా అవి మూసుకోవడం, అదిగో ఆ బుక్ షెల్ఫ్లోని బుక్స్ పడిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ గడియారాలు పాడైపోయాయా? వారం రోజులు అయ్యిందండి ఇవి పాడైపోయి. మీ ఇంట్లో మిగతా గడియారాలు కూడా నిలిచిపోయి ఉండాలి. నిజమే. పైన మా బెడ్రూమ్లో టైం పీసు, నా రిస్ట్ వాచి అన్నీ ఆగిపోయాయి. కానీ ఒక్క వాచి మాత్రం పనిచేస్తుంది. అది ఎలక్ట్రానిక్ డిజిటల్ వాచ్ అయి ఉండాలి. యామ్ ఐ రైట్? దట్స్ రైట్. బట్ ప్రొఫెసర్, ఈ గడియారాలకి ఈ ఇంట్లో జరిగే మిగతా సంఘటనలకి సంబంధం ఉంది చెప్తాను. కానీ ముందు నేను మీ ఇల్లంతా చూడాలి, లోపల బయట మొత్తం చూడాలి. ఐ వాంట్ టు సీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ యువర్ హౌస్. ష్యూర్. ప్లీజ్ కమ్. రండి.
మునిపిదే మా బెడ్ రూమ్ కానీ రోజు రోజుకి ఎక్కువైపోతున్న గొడవలు భరించలేక వేరే రూమ్ లోకి మారిపోయాం అసలు మొట్టమొదట ఒక రోజు ఈయన క్లినిక్ నుంచి రావడం బాగా లేట్ అయ్యింది నేను ఈ రూమ్ లోనే ఏదో పుస్తకం చదువుకుంటూ పడుకున్నాను అప్పుడు ఉన్నట్టుండి ఆ మోల్ నుంచి ఏదో మేకలు పెట్టి గీర్తున్నట్టుగా శబ్దాలు మొదలయ్యాయి ఇంటికి రాగానే చెప్పింది ఎలకలేమన్నా చేరేయేమో అని టార్చ్ వేసి చూశాను ఆ మన్నడ బీరువా ఆ ట్రంకు అన్నీ జరుపు చూశాను ఏం కనపడలేదు పైగా ఆ సాయంత్రానికి శబ్దాలు ఇంక ఎక్కువయ్యాయి అప్పటి నుంచి ప్రతిరోజు ఇలాగే జరుగుతోందా అవునండి ముందు ఈ గదిలోనే జరిగేది అదంతా ఇప్పుడు దాదాపు ఇంట్లో అన్ని గదుల్లోనూ గాజు సామాన్లు పగిలిపోవడం చిన్న చిన్న వస్తువులు ఎగిరిపడడం ఎక్కడి నుంచో రాళ్ళు వచ్చి పడడం అంతా మా కాలం ముందు జరుగుతుంది సాధారణంగా ఏ టైంలో ఎక్కువగా జరుగుతుంటుంది ఐ మీన్ పగలా రాత్రా అలా ఏం లేదనుకోండి లిజీ మధ్యాహ్నం ఏం జరిగిందో చెప్పు మధ్యాహ్నం స్నానం చేద్దామని బకెట్లో నీళ్లు పెట్టుకుని కూర్చున్నాను తలకు షాంపూ రుద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాను షాంపూ చేసుకుని బకెట్ కోసం తడిమి చూస్తే అది అక్కడ లేదు ఎలాగోలో కళ్ళు తెరిచి చూసి బకెట్ కోసం తడిమితే అది రెండు అడుగులు దూరం జరిగిపోయింది అంతే గుండాగిపోయినంత పని అయింది అలానే తను ఊహించుకుందేమో అని అడిగి చూశా ప్రొఫెసర్ బట్ షీ షూర్ అబౌట్ ఇట్ ఇదంతా ఏమిటో అర్థం కావడం మేము వచ్చి దాదాపు 20 నిమిషాలు కావస్తుంది మీరు చెప్పినట్టు ఇంతవరకు ఏమీ కాలేదు అంత నార్మల్ గానే ఉంది ఇంతవరకు తలుపు కొట్టడం నోరు పెట్టి పిలవలేవా మొద్దు పల్లెటూరు మొద్దు ఏం కావాలి సరుకులు తెచ్చాను ఉద్ధరించావలే తీసుకెళ్ళి వంటింట్లో పెట్టు మా పనమ్మాయి ఆ అమ్మాయిది ఊరు కదా కాదు ప్రొఫెసర్ అనకాపల్లి దగ్గర ఏదో చిన్న ఊరుంది అక్కడ నుంచి వచ్చింది వీళ్ళ చెల్లెళ్ళింట్లో ఆ అమ్మాయి తల్లి పనిచేస్తుంది ఐసి ఎంతకాలం అయింది అమ్మాయి ఈ ఊరు వచ్చి 3 నెలలు ఉంటుంది ఎల్లిజీ అవును ఎందుకు అడిగారు ప్రొఫెసర్ ఏం లేదు ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటన్నారు గంగమ్మ మర్చిపోయాను మీ ఇంటి ప్లాన్ కావాలన్నాను కదా తీసి పెట్టారా పైన ఉంది చూపిస్తా పదండి రండి ఈ గది ఎక్కడ ఇదేనా ఎస్ ప్రొఫెసర్ మొట్టమొదటిసారిగా మీకు చప్పుడు వినిపించింది ఆ మూల నుంచా అవునండి ఆ మూల నుంచి ఈ గదిలో వస్తువులు ఎప్పుడైనా ఆ డైరెక్షన్ లో పడేవా ఐ మీన్ అటువైపు నుంచి ఎవరో విసిరేస్తే ఇటువైపు పడినట్టు పడేవా ఈ గోడ వైపు ఎప్పుడు పడలేదు చాలా వరకు ఆ తలుపు వైపే పడేవి నేను అదే అనుకున్నాను ప్రొఫెసర్ గారు అసలు ఏమిటి ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది ఈ ఇంట్లో దెయ్యాలు గాని చేరాయా మీరే చూశారుగా మీ కళ్ళ ముందే బీరువా తెరుచుకోవడం అనిరుద్ నీకేమనిపిస్తోంది అంకుల్ సీజర్ ఇంట్లో హాయిగా తిరుగుతోంది కదా మన ఇంట్లో కబీజ్ ఉన్నంత కాలం సీజర్ గేట్ నుంచి లోపలికి వచ్చేదే కాదు పవన్ గారింట్లో కొంతకాలం క్రితం వరకు కబీస్ అనే దుష్టశక్తి ఉండేది అందుకే సీజర్ ఆ ఇంట్లో కూడా వచ్చేది కాదు అయితే ఈ ఇంట్లో ఉన్నది దుష్టశక్తి కాదంటారా మరేమిటి అనిరుద్ధ్ అనుకున్నట్టుగా ఈ ఇంట్లో ఉన్నది కబీస్ లాంటి దుష్టశక్తి కాదు అని నేను కూడా భావిస్తున్నాను కాకపోతే ఈ ఇంట్లో ఉన్నదేమిటి దాన్ని ఏం చేయాలి అనే విషయం మనం కొంచెం ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది లెట్స్ గో
బబ్లు కూడా మనతో పాటు వచ్చింటే బాగుండేది అనుకోకుండా ప్రొఫెసర్ ఆత్మ వచ్చి డాక్టర్ ఐసాక్ ప్రాబ్లం చెప్పడంతో కాదని లేకపోయాం అయినా ఈ ఏడేళ్లలో నువ్వు చాలా మారా పవన్ నేనా ఎలా మునుపు ఇలాంటి విషయాల్ని నమ్మేవాడివి కాదు ఇప్పుడు అలా లేవు నా మనసులో వచ్చే ఆలోచనల్ని నీతో నిర్మమాటంగా చెప్పుకోవాలనిపిస్తుంది చెప్పు ఆగిపోయావే నేను అన్న దాంట్లో పొరపాటుందా పొరపాటే ఉంది అయినా నీ మనసులోని మాటలు చెప్పుకోవటానికి నా అభిప్రాయాలు నమ్మకాలు ఎలా ఉంటాయి నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే మనసుంటే చాలదా అవును నేను కూడా మారానా చాలా మారావు ఇంతకు ముందు ఎంత సరదాగా ఉన్నా నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుండేది ఇప్పుడు అది పోయి అనిరుద్ధతో నువ్వు హ్యాపీగా ఉండటం చూసి నేను ఎంతో థ్రిల్ అయ్యాను ఎప్పటికీ అలాగే ఉంటా సరిగ్గా రాత్రి 8 గంటలకల్లా మేము ఇద్దరం కలిసి వచ్చేస్తాం మీరేమీ దీని గురించి ఆలోచించకుండా మీకు వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోండి డెఫినెట్లీ కానీ ప్రొఫెసర్ ఆత్మ ఇదంతా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందో చెప్పనేలేదు మీరు దాని గురించి ఏం వరీ కాకండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వస్తానండి నమస్కారం అండి బాయ్ 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 సిజర్ బాయ్ 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 అంకుల్ సైకోకైనెటిక్ ఎనర్జీ ఉంది కానీ ఆగదిలోనే ఎక్కువగా ఉంది ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఎర్రటి మెరుపులు అంటే కోపం అసహ్యం ఎవరి మీద తెలీదు నీకు కూడా కోపం వస్తుందా లేదు అయితే మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా ఆ ఎనర్జీ వేవ్స్ శక్తి తరంగాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో గమనించు నెమ్మదిగా అటువైపు వెళ్ళు నీ వెంట మేము వస్తాం పద ఇక్కడి నుంచి వస్తున్నాయి ఎనర్జీ వేవ్స్ సరే నువ్వు కిందికి పోదా
భయానికి తావివ్వకు, ఆత్మవిశ్వాసంతో దిగు. నీకేం కాదు, నీ వెనక నేనున్నాను. పదా